హుజూర్ నగర్ ఉప ఎన్నిక రోజు రోజుకి కీలక మలుపు తిరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి బాస అయిన కేసీఆర్ తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా ఒక మెట్టు కిందికి దిగారు. చీటికి మాటికి ప్రతిపక్ష పార్టీలైన కమ్యూనిస్టులను దెబ్బనాల పార్టీ, సూదిల పార్టీ అని ఇంకా చెప్పాలంటే జనాలు వాళ్ళని ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకు ఓట్లు కూడా పడతాయా అని వాళ్ళని విమర్శించే కేసీఆర్ వాళ్ల దగ్గరికి అత్యంత సన్నిహితులైన నేతలను కేశవరావు, నామా నాగేశ్వరరావు, బి వినోద్లను వాళ్ల మద్దతు కావాలని కోరుతూ రాయబారం నడిపారు. గత 6 ఏళ్లలో కనీసం సిపిఐ పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడని కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా మీ మద్దతు కావాలంటూ శరణ్ కోరాడు. ఇంతకీ ఇది కళా నిజమా? సింహం సింగిల్ అంటూ గొప్పలకు పోయిన టీఆర్ఎస్ ఇప్పుడు పొత్తుల రాజకీయానికి ఎందుకు తెరలేపుతుంది? ఇది కేసీఆర్ కు ఉన్న ఓటమి భయమా లేదా రాజకీయ వ్యూహమా? ఎలాగైనా సరే కాంగ్రెస్ బీజేపీలను ఓడించి కేంద్ర పెద్దలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. మరి వాళ్ళ సహకారం అడుగుదామని, ఎలక్షన్స్ లోపల వాళ్ళ సహాయం అడుగుదామని. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి మద్దతు సిపిఐ పార్టీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయంతో వారికి వచ్చి కలిశారు. మేము కూడా మా కార్యదర్శి వర్గం మొత్తం సభ్యులు అంతా కూడా ఉన్నాం. మా కేంద్ర కార్యవర్గ సభ్యులు రజేష్ పాషా గారు ఉన్నారు. మేము వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. ఇదిలా ఉండగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గత 6 సంవత్సరాలుగా కమ్యూనిస్టులను ఎగతాళి చేసిన కేసీఆర్ ఓటమి భయంతోనే సిపిఐ మద్దతు కోరే ప్రయత్నాలు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేసేందుకు 700 మంది టీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగారని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పైచేయి ఎవరిదో వేచి చూడాల్సిందే.